నమస్కారం. విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు. కర్నూలులో జనసేన పార్టీ తరఫున ఆర్థిక సహాయం. విద్యుత్ షాక్ గురైన బాధితుడికి 6 లక్షల సహాయం అందించిన జన సైనికులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రం ప్రారంభం. సినీ నటుడు సోనూ సూద్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి మేకపాటి. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన మత్తికెర ఎస్సీ కాలనీలో ఉన్న ప్రార్థనా మందిరం యొక్క స్థల వివాదంపై పౌర సంజన తహసీల్దార్. యాదాద్రిలో విరిగిపడిన కొండచర్యలు. రోడ్డుపై భక్తులు ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. బీజేపీ చేస్తున్న ఆగడాలు చూడలేక ప్రజాస్వామ్యవాదుల ఆందోళన. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపణలు. కాకినాడలో కాపు నేస్తం ప్రారంభం. కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ. ముందస్తు అరెస్ట్. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తూ వ్యక్తి స్వేచ్ఛను హరించి వేస్తూ పెగసస్ ప్రైవేర్తో మొబైల్స్ హ్యాక్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం బరితెగింపు తిప్పికొట్టాలని అప్రజాస్వామిక బీజేపీ తీరుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెల్లూరు రాజ్భవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ ధారాసింగ్, లింగదలి రవికుమార్, నవాజ్, నారా అశోక్, బత్తుల వెంకటేష్, భీమశంకర్, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ బంటు వేణుగోపాల్, కావలి సంతోష్, మెయిన్ ఎన్ఎస్యుఐ టౌన్ ప్రెసిడెంట్ జోగుల ఎబినేజర్, సందీప్ రెడ్డి, ఎండి జక్కి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏఎస్ఎస్సి అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు చలో రాజభవనాన్ని కార్యక్రమం చేపట్టింది. ఎందుకంటే ఈరోజు దేశంలో మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మరి ఇతర ప్రముఖుల రాజకీయ నాయకుల. శ్రీకాళహస్తీశ్వరుని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి అమ్మవార్లను దర్శనం చేయించి దక్షిణమూర్తి వద్ద అమ్మవార్ల చిత్రపటం తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామి అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న పథకాలకు స్వామి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన మధ్యకెర ఎస్సీ కాలనీలో ఉన్న ప్రార్థనా మందిరం యొక్క స్థల వివాదంపై పౌర సంజన తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ నాగభూషణంకు అర్జీ సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చర్చ మందిరం కోసం మధ్యకెర మండలం తహసీల్దార్ వారు జయన్న పేరిట ఇంటి స్థలం పట్టా మంజూరు చేసినట్లుగా నకిలీ పట్టాలను తయారు చేసుకుని ఆంధ్రప్రదేశ్ కోర్టులో రిట్ పిటిషన్ వేయగా కోర్టు వారు స్టేటస్కో ఇచ్చారు. ఈ విషయంగా ప్రస్తుత ఉప తహసీల్దార్ సదరు జయన్న పేరిట సదరు పట్టా ఉన్నట్లుగా, జయన్న కుమారునికి లేనిది ఉన్నట్లుగా సమాచారం ఇచ్చిన ఉప తహసీల్దార్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. క్రిస్టియన్ బ్రదర్స్ అసెంబ్లీ సంఘం తరఫున ఈ దినం తహసీల్దార్ గారికి మేము ఇంతకుముందు ఇచ్చిన పత్రిక ఖండన తెలియపరుస్తూ అదేవిధంగా ఫేక్ పట్టాల మీద యాక్షన్ తీసుకోవాలని, జయన్న వారి కుటుంబం వారు చేస్తున్న దౌర్జన్యాలను ఆపాలని వచ్చాం. మధ్యకర సంఘం 68వ సంవత్సరం ప్రారంభించబడి 2004లో అక్కడ మందిరం కట్టబడింది. అయితే 2005లో కార్యస్థలానికి ఆయనకు పట్టా ఇచ్చినట్టు ఒక నకిలీ పట్టా సృష్టించి హైకోర్టుకు వెళ్ళాడు. అది ఈ రికార్డులో లేదని ఎంఆర్ఓ గారు ఇంతకు మునుపు దానికి మాకు ఇచ్చారు. తర్వాత వాళ్ళ కుమారుడు నవీన్ కుమార్ ఇంకొక కేసు పట్టాను క్రియేట్ చేసుకొని డెప్యూటీ దగ్గర ఉన్నట్టుగా సృష్టించి ఎండార్స్మెంట్ తీసుకున్నారు. కనుక తప్పుడు ఎండార్స్మెంట్ ఇచ్చిన డెప్యూటీ తహసీల్దార్ మీద వెంటనే చర్య తీసుకొని
ఆ తర్వాత రెండు పట్టాలు రద్దు చేయాలని పత్తికొండ కోర్టులో ఇంతకు ముందే 2018లో సంఘానికి వాళ్ళకి ఎలాంటి హక్కు లేదని వాళ్ళు ఇచ్చారు కనుక దాన్ని తెలియపరుస్తూ దయచేసి అందరూ తగిన న్యాయం చేయాలని ఈ దినం సంఘం తరపున కర్నూలు జిల్లా మధ్యకర మండల పరిధిలోని ఎడవల్లి గ్రామ సర్పంచ్ నంది కల్పన గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ విజయలక్ష్మికి స్థానిక పోలీస్ స్టేషన్లో అర్జీ ఇచ్చామని తెలిపారు. ఎడవల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రేణుక మరియు గ్రామ సచివాలయ కార్యదర్శి వన్నూరప్ప ఇరువురు తమకు మరియు వార్డు సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తన సంతకాన్ని ఫోజరీ చేసి సంబంధిత అధికారి ఆర్డీఓ ప్లస్ ఇంజనీర్కి తీర్మానం కాపీ ఇచ్చి ప్రభుత్వం మంజూరు చేసిన లేఅవుట్కు జడ్జిహెచ్పి మోటార్ సింగిల్ ఫేస్ కనెక్షన్ తమ ప్రమేయం లేకుండా శాంక్షన్ చేయించారని పైన కనబరిచిన తేదీ రోజున ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వార్డు సభ్యులు తాము పాల్గొన్నామన్నారు. ఫోర్జరీకి పాల్పడిన పంచాయతీ కార్యదర్శులపై తగు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కల్పన స్థానిక పోలీస్ స్టేషన్లో ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి గారు అలాగే సచివాలయ కార్యదర్శి గారు సర్పంచ్ గారికి తెలియకుండా తీర్మానాన్ని తయారు చేసుకొని సర్పంచ్ గారి అనుమతితోనే చేసినామనే ఉద్దేశంతో సర్పంచ్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్కి సంబంధించి విద్యుత్ మోటార్ విద్యుత్ కనెక్షన్కి సంబంధించి రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. కానీ దానిలో 3వ తేదీ రెజల్యూషన్ పాస్ చేసినట్లు చేశారు. ఏప్రిల్ 3వ తేదీ 2021వ సంవత్సరం అదే రోజున ప్రభుత్వ ఆదేశానుసారం సర్పంచ్గా ఆమె మరియు పాలకవర్గ సభ్యులందరూ కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే రోజు సమావేశంలో గ్రామ సమస్యలపైన చర్చించడం జరిగింది. కానీ ఈ యొక్క సమస్యని జగనన్న కాలనీలో విద్యుత్ కనెక్షన్ యొక్క సమస్యను ఆ రోజు చర్చించిన దాఖలాలు లేవు. అయితే ముందుగా గ్రామంలో ఉన్న చెన్నకేశవ స్వామి గుడి నుండి స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం ఊరేగింపు చేశారు. అనంతరం స్వామివారికి అంకురార్పణ దీపారాధన పూజలు నిర్వహించి భక్తులకు నైవేద్యం ప్రసాదం అందించారు. స్వామివారి శ్రీ కాశీ వీరప్పతాత స్వాముల వారి 111వ ఆరాధన మహోత్సవం సందర్భంగా శ్రీ ప్లవనామ సంవత్సరం ఆషాఢ శుద్ధ త్రయోదశి రోజున ప్రతి సంవత్సరం కాశీ వీరప్పతాత స్వామి మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని పెద్దలు తెలిపారు. శ్రీ కాశీ వీరప్ప స్వామివారి స్వస్థలం గోల్కొండ 3 ఆమడ దూరంలో ఉన్న మేడిచర్ల కిష్టాపురం గ్రామంలో జన్మించారు. కాశీ వీరప్ప తండ్రి దోకూరు రామిరెడ్డి కుమారుడని పెద్దలు తెలిపారు. కర్నూలు జిల్లా గొనిగండ్ల మండలం పరిధిలోని అల్వాల గ్రామంలో శ్రీ కాశీ వీరప్పతాత 111వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం తుగ్గలి మండలం ఆర్ఎస్ పెండేకల్ గ్రామానికి చెందిన ఇమాంవల్లికి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సీ రాజశేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరపున 6 లక్షల రూపాయలు సాయం చేశారు. గత సంవత్సరం పని నిమిత్తంలో భాగంగా పెయింటింగ్ వేయడానికి వెళ్లిన ఇమాంవల్లికి అనుకోకుండా విద్యుత్ షాకు గురై ఒక చెయ్యి 2 కాళ్ళు వేళ్లు పోవడం జరిగాయి. వారి కుటుంబానికి 6 లక్షలు జనసేన పార్టీ తరపున సహాయం చేశారు. శరీరం మొత్తం వ్యాపించి ఒక చెయ్యి 2 కాళ్ళు వేలు పోగొట్టడం జరిగింది. మా ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ లోకల్ గా ఆర్ఎస్ పెంటకాలకు సంబంధించిన నరేంద్ర ప్లస్ రాజేష్ ఇద్దరు కలిసి అన్న మనం ఏమైనా సాయం చేయాలన్న వాళ్ళకు వాళ్ళ కుటుంబం మన పార్టీ కోసం పనిచేసిందని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఆ రోజు మేము ఇక్కడ ఉన్నామండి సురేష్ అన్న గారితో రేఖాగౌడ్ గారితో హర్షద్ గారితో వాళ్ళతో మాట్లాడి మనం ఏ విధంగా వీళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో పిల్లడితే మీరు మీకు ఎప్పటికి మేము పాసిబుల్ మీకు మీ ప్రొసీడర్ చెప్పడం జరిగింది. జిల్లా నాయకులు కూడా వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఆ రోజు
మనం రాజేశ్వర అకౌంట్ పెట్టడం జరిగింది. ఆ రోజు ప్రతి ఒక్కరు సురేష్ అన్న గారు అయితేనేమి, రేఖ గారు అయితేనేమి, తర్వాత హర్షాద్ గారు అయితేనేమి, ఎన్ఆర్ఐలు ప్రతి ఒక్కరితో 50 రూపాయల నుంచి మ్యాక్సిమం 120,000 వరకు డబ్బులు ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామంలో గురువారం రోజు నుంచి 22 నుండి 26 వరకు జరిగే జాతర సందర్భంగా మొదటి రోజు బోనాల ఊరేగింపు అద్భుతంగా జరిగింది. బాణను సైతం లెక్క చేయకుండా బోనాలతో ఊరేగింపు జరిగింది. జనంతో రోడ్లన్నీ నిండిపోయాయి. ఈ కార్యక్రమంలో కొండాపూర్ మండలం ZPTC పద్మావతి పాండురంగం, MPTC సభ్యులు రామ్దాస్, గ్రామ సర్పంచ్ శివలీల జగదీశ్వర్, గ్రామంలోని పెద్దలందరూ పాల్గొని విజయవంతం చేశారు. బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. హరిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. మెదక్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ముక్కోటి వృక్షార్చన గోడ పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చని తెలంగాణగా మార్చాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధంగా అడవుల శాతాన్ని పెంచి వాతావరణ కాలుష్యం తగ్గించి ఆరోగ్య తెలంగాణగా మార్చాలన్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 24న యావత్ తెలంగాణ వ్యాప్తంగా 3 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పట్టణాల్లో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాలుగో డేట్ నాడు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి జన్మదినం జరుపుకుంటా ఉన్నాం. వారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఆ జన్మదినం సందర్భంగా మరి గౌరవ కేటీఆర్ గారికి ఒక కానుకగా ముక్కోటి వృక్షార్చన చేయాలని సంకల్పించడం జరిగింది. 3 కోట్ల మొక్కలను యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో, పట్టణాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిందిగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారాలి, ఆరోగ్యవంతమైన తెలంగాణగా, హరిత తెలంగాణగా మారాలంటే మరే మనము చెట్లు నాటాల్సిన అవసరం. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు అత్యధికంగా పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను, నిత్యావసర సరుకులను వెంటనే తగ్గించాలని పార్లమెంటు తెలుగు మహిళా హిందూపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హిందూపురం పట్టణం 4 సింహాల ఎన్టీఆర్ కూడలందు నిరసన కార్యక్రమం చేపట్టారు. వాహనాలకు తాడు కట్టుకుని లాక్కుంటూ గ్యాస్ సిలిండర్లకు శవయాత్ర చేస్తూ వందలాది మంది మహిళలు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వరకు వినూత్న రీతిలో ర్యాలీగా వెళ్లారు. Let's go.
నెల్లూరు జిల్లా రక్షణ రంగంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 20 ట్రేడ్ యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో గాంధీభవన్ సెంటర్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రక్షణ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించడం సిగ్గుచేటైన విషయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓ పథకం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు దేశంలోని అన్ని ట్రేడ్ యూనియన్లు ఐక్య పోరాటానికి శ్రీకారం చుట్టాయన్నారు. వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు ఈ కరోనా కాలంలో పరాకాష్ఠకు చేరాయి. లాస్ట్కి రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేసేదానికి పూనుకున్నాడు. దీన్ని అన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా వామపక్ష పార్టీలు, వామపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా కూడా రక్షణ రంగాన్ని ప్రైవేట్ పరం చేసినటువంటి పరిస్థితి అమెరికాలో కూడా లేదు. మరి అటువంటి స్థితికి ఈరోజు నరేంద్ర మోడీ గారి విధానాలు వచ్చాయి. ఉండేటటువంటి 5 ఆర్డినెన్స్లో ఫ్యాక్టరీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయబోతున్నారు. తర్వాత వాళ్ళందరూ కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో ఉండేటటువంటి 5 ఫెడరేషన్లు 26వ తేదీన సమ్మెకు పిలిపించారు. ఆ సమ్మెని గొంతు నొక్కే. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో సినీ నటుడు సోనూసూద్ 1,50,00,000 రూపాయల నిధులతో తన సొంత ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాన్ని జిల్లాకు చెందిన దివ్యాంగురాలు నాగలక్ష్మి చేతుల మీదుగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్, స్థానిక ఆర్డీఓ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆన్లైన్ ద్వారా సోనూసూద్ ఇక్కడి అధికారులతో ఆక్సిజన్ ప్లాంట్ గురించి మాట్లాడారు. ఆక్సిజన్ బ్లాక్ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన ఆత్మకూరులో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జిల్లా వాసులకు ఎంతో ఉపయోగకరమైందని, ఈ సందర్భంగా సోనూసూద్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవం అనంతరం పట్నంలోని అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభించి అనంతరం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రం స్వీకరించారు. మీరు మొబైల్ పెడితే దానికి ఆత్మకూరు కొత్త ప్రజలందరూ తరపున, అలాగే నియోజకవర్గ ప్రజలందరూ తరపున, ఏరియాలో అందరూ కూడా ఒక అందుబాటులో ఉండే హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ అవసరం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా సోనూసూద్ గారు దాన్ని స్పందించి ఈ రోజు పెట్టడం, అలాగే ఇంత తొందరగా దీన్ని ఇనాగ్రేట్ చేసి నేను అనుకోవడం, మరోసారి అనుకోవడం, రాష్ట్రంలోనే మొదటిసారి మొదటి ఆక్సిజన్ ప్లాంట్ చెప్పిన వెంటనే అమలు చేసి తీసుకుని వచ్చిన సోనూసూద్ గారికి, అదే మనకు అధికారి కరెంట్ గారికి ఈ సభ ముఖ్యంగా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. People of Atmakura are waiting for you, Mr. Sue. So hopefully next month, as you planned, we would like to give you a grand welcome here when you visit Tirumala. Samir is the guy. He's the prince. Yeah. Look forward to all of you. Thank you. I just have a few words to say from this lady who has contributed. నా పేరు పొడు నాగలక్ష్మి సార్. నేను ఇప్పుడు మీకు పాత
యాదాద్రి కొండపైకి వెళ్లే కొత్త ఘాట్ రోడ్ లో టూరిజం హోటల్ టర్నింగ్ వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొత్త ఘాట్ రోడ్ లో కొండచర్యలు విరిగిపడంతో రాకపోకలు నిలిపివేసి పాత ఘాట్ రోడ్ నుండి రాకపోకలు చేపట్టారు. గత 4-5 రోజుల నుంచి ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా యాదాద్రిలో కురుస్తున్న ఎడతెరపులేని ముసురు కారణంగా ఘాట్ రోడ్లో ఉన్న కొండకు ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడంతో కొండపైన ఉన్న రాళ్లు క్రింద ఉన్న మట్టికి జారిపోవడంతో కొండచర్యలు కొంత విరిగి కొత్త ఘాట్ రోడ్డుపై పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ఘాట్ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు. ఇప్పటికీ వర్షంలో తడిసిన కొండ మళ్లీ జారి పడుతుందేమోనన్న ఆందోళనకర పరిస్థితి అయితే ఉంది. వెంటనే కొండ చుట్టూ జాలి ఫెన్సింగ్ వేయించాలని భక్తులు స్థానికులు కోరుతున్నారు. ఘాట్ రోడ్ నిర్మాణం కోసం కొండను తొలిచి కొండ మధ్య నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టారు. బీజేపీ చేస్తున్న ఆగడాలు చూడలేక ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ కోసం ఈ దేశంలో పోరాడాల్సి వస్తుంది. స్వాతంత్రం తెచ్చుకున్నదే స్వేచ్ఛ కోసం. ఇప్పుడు ఆ స్వేచ్ఛని హరించేశారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి. కెనడా దేశ ముఖ్య సంస్థ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని నిరూపించింది. టెర్రరిస్టుల సమాచారం తెలుసుకునేందుకు వాడే సాఫ్ట్వేర్ను ప్రతిపక్షాలపైన ఈ ప్రభుత్వం వాడుతుందని ఆరోపించారు. దేశంలో ఈరోజు పెద్ద కష్టతరమైనటువంటి సమస్యగా మారింది. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చుకున్నదే స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రజాస్వామ్యయుతంగా దేశ ప్రజలు బతకాలని, తద్వారా అద్భుతమైనటువంటి పరిపాలన అందించి దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా సామాన్యులకు అందరికీ అందాలనేటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున స్వాతంత్ర ఉద్యమం తీసుకుని వచ్చి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. కానీ ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యమే పెద్ద పెను ప్రమాదంలో పడింది. పెద్దలు మాట్లాడుతూ అందరూ కూడా సవివరంగా వివరించారు. పెగాసిస్ అనేటువంటి స్పైవేర్, ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ ని భారతదేశ ప్రజానేకానికి సంబంధించి భారత ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ సాఫ్ట్వేర్ ను వినియోగించడం వల్ల ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రతిపక్ష నాయకులు, న్యాయస్థానాలకు సంబంధించినటువంటి న్యాయాధీశులు. చెల్పూర్ మండల పర్యటనలో భాగంగా కృష్ణాజీగూడెం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ పట్టణాభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా చెల్పూర్ మండలంలో చేపట్టే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మొక్కలు నాటడానికి కృష్ణాజీగూడెం గ్రామంలో వర్షంలో ఉపాధి హామీ కూలీలు తీస్తున్న గుంతలను తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వర్యలు ఎమ్మెల్యే డాక్టర్ తాటకొండ రాజయ్య పర్యవేక్షించారు. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా వర్షంలోనే గుంతలు తీస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి మొక్కలు నాటడం కోసం సుమారు 2,000 గుంతలను పర్యవేక్షించారు. తెలంగాణలో తెలంగాణకు హరితహారం 7వ విడత వెరసి ముక్కోటి మొక్కలను పెట్టాలని, ముక్కోటి వృక్షార్చన అనే ఒక చక్కటి కార్యక్రమం యువనేత కేటీఆర్ గారి 24లో జరిగే పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ మొత్తంలో 3 కోట్ల మొక్కలు నాటాలని, దాంట్లో భాగంగా గణపు నియోజకవర్గంలో 3 లక్షల మొక్కలు నాటాలనే ఉద్దేశంతో 5 రోజుల కార్యాచరణ. ఈ 3 లక్షల మొక్కలను గుంతల వద్దకు తరలించడము. కాకినాడ రూరల్ మండల పరిషత్ ఆఫీసులో కాపు నేస్తం లబ్ధిదారులతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఉద్యాన, పట్టు, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ శాఖల మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్
కురసాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం మహిళలకు ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాలలో 50% అవకాశాలు కల్పించడం పట్ల జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఏఎంసీ చైర్మన్ గీస్తాల శ్రీని మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు అందిస్తూ ఏ ప్రభుత్వం కాపులను పట్టించుకోని పరిస్థితి, అలాంటిది జగనన్న ప్రభుత్వం కాపు నేస్తం ద్వారా కాపులకు అండగా ఉంటూ 15,000 ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కాపు నేస్తం తీసుకోవడానికి వచ్చిన మహిళా స్వాభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన అదృష్టం ఏంటంటే ఎన్నడూ లేనంత మన రాష్ట్రం అంతా కూడా చాలా సంక్షేమ పథకాలు పెట్టి మహిళా ప్రభుత్వం కింద రైతు పచ్చవర్తి ప్రభుత్వం కింద ఉన్నదండి. ఇలా మన ప్రీతమనేత జగన్మోహన్ రెడ్డి గారే. పశ్చిమ గోదావరి జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం పెనుకొండ వాసవి శాంతిధామ్ 90 పంచలోహ విగ్రహ ఆలయ ప్రాంగణంలో గురుపూర్ణిమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు లక్ష్మీ గణపతి హోమం, శ్రీ వాసవి హోమం మరియు శ్రీ అవంతి హోమం. రెండవ రోజు శ్రీ వాసవి మాతకు సువర్ణ రజిత పుష్పార్చన. సాయంత్రం రుద్రహోమం, దుర్గా సప్తశతి హోమం, తెప్పోత్సవం, అష్టభుజ పుష్కరిణిలో దీపోత్సవం. మూడవ రోజు ధ్వజారోహణ, గణపతి పూజ, పంచామృత అభిషేకం, గురుపూజ మహోత్సవాలు, సహస్ర గళార్చన కార్యక్రమాలు. 24 తేదీన ముగింపు కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పాల్గొంటారని ఆలయ అధ్యక్షులు తెలిపారు. తేదీ గురు పౌర్ణిమ కార్యక్రమాలు పెనగొండ వాసవి శాంతిధామంలో జరుగుతున్నది. ఇక్కడ కృష్ణానందపురి స్వామీజీ గారు మరియు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ గారు వాసవి పీఠం పీఠాధిపతులు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో ముఖ్యంగా 22వ తేదీ 23వ తేదీ విశాఖ జిల్లా పాయకరావుపేట పట్టణానికి చెందిన తుంపాల పాండురంగ అనే వ్యక్తి ఇటీవల విద్యుత్ఘాతంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కాపునాడు సంఘం నాయకులు సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి 60,000 ఆర్థిక సహాయం, నగదును, 3 బియ్యం బస్తాలను మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా తాము బాసటగా నిలుస్తామంటూ వారికి భరోసా కల్పించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పెద్దతాండ గ్రామంలో గిరిజన ఆడపడుచుల సంప్రదాయ వేడుక తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. గిరిజన తండాల్లో పెళ్లి కాని ఆడపడుచులు గోధుమ నరను తమ ఇండ్లలో పోసి 9 రోజులు నీళ్లు పోసి పెంచి 9 రోజుల తర్వాత గ్రామంలో ఆడపడుచులందరూ ఒక దగ్గర పేర్చి సాంప్రదాయ నృత్యాలు చేసి అనంతరం గ్రామ సమీపంలోని వాగులో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడం వల్ల పెళ్లి కాని ఆడపడుచులకు త్వరగా పెళ్ళవుతుందని, మంచి భర్తలు దొరుకుతారని, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు క్షేమంగా ఉంటారని వారి నమ్మకం. ఈ సందర్భంగా గిరిజనుల సంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.